మండలంలోని అన్ని గ్రామాల్లోని 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల బడియీడు పిల్లలను బడిలో చేర్పించాలన్న ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం నేను బడికి పోతా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కావలి ఉప విద్యాశాఖ అధికారి పి రాఘవయ్య తెలిపారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు నేను బడికి పోతా కార్యక్రమం ర్యాలీ నిర్వహించి విద్యపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని విద్యకు సంబంధించిన నినాదాలు చేస్తూ పాఠశాల నుండి కొడవలూరు ఎంఈఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం ప్రదర్శించారు. అనంతరం కావలి ఉప విద్యాశాఖ అధికారి పి రాఘవయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ వసంతకుమారి, ఎంఈఓ 2 అంకయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేను బడికి పోతా అనే కార్యక్రమం ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు మనకు షెడ్యూల్ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేయవలసిందిగా మనకు ఉత్తర్వులు అందు ఇచ్చున్నారు. ఆ రకంగా జిల్లా లెవెల్లో ఎమర్జెన్సీ మీటింగ్ డిఓ గారి ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా మండల లెవెల్లో ఎంఈఓ గారి ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం 6 నుంచి 14 సంవత్సరంలో పిల్లలు ప్రతి ఒక్కరు కూడా పాఠశాలలో ఉండాలి. ఇదే కాన్సెప్ట్. ఎవరు కూడా బయట పిల్లలు అనేది ఎవరు ఉండడానికి లేదు. ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ స్కూల్లో పాఠశాలలో అందరు చేర్చేటట్టుగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా అందరిని కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుంది. జిల్లాలో కూడా ఈ కార్యక్రమం ప్రతి మండలంలో జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ అర్హత గల పిల్లల్ని పాఠశాలలో చేర్చవలసిందిగా కోరుతున్నాను. అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కొడవలూరు మండల విద్యాశాఖ అధికారి. నా పేరు పి వసంతకుమారి. ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు నేను పడిపోతానని ఫ్రీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో రోజువారీ కార్యక్రమాలు జరుపుతున్నాము. మండలంలోని అన్ని పాఠశాలలో కూడా విలేజ్ స్థాయిలో కమిటీలను ఏర్పరిచి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం బడియుడి పిల్లలందరూ కూడా బడిలోనే ఉండాలి. దీనికి సంబంధించి అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు, మండల పరిషత్తు, ICDS వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మా మండలంలో ఉన్నటువంటి బడియుడి పిల్లలందరినీ కూడా మేము ఈ జులై 12వ తేదీ లోపు పాఠశాలలో చేర్పించి బడి బయట పిల్లలు లేకుండా మా మండలాన్ని తీర్చిదిద్దడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. హృదయపూర్వక శుభాకాంక్షలు. పేదల పెన్నిధి, సామాజిక సేవా తత్పరులు, దయాదాన గుణంతో జనం మెచ్చిన నాయకులుగా అఖండ మెజారిటీల విజయాలతో చరిత్ర సృష్టించిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారికి కోవూరు నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి గారికి ఇవి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ మారుపోయిన జనార్దన్ గౌడ్, గౌడగీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షుడు మరియు కోవూరు నియోజకవర్గం టీడీపీ గౌడ సంఘం నాయకులు గంగపట్నం. హార్దిక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రపంచరం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు గాజన బాబు, ఉదయగిరి టీడీపీ నాయకులు గూడూరు వెంకటేశ్వర్లు, ఆదివేశ నాయకులు మరియు మన్నేటి కాజారెడ్డి, గంగిరెడ్డిపల్లి, మన్నేటి వెంకటరెడ్డి వర్గం, ఉదయగిరి నియోజకవర్గం. కావలి చరిత్రను తిరగరాస్తూ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఇవే మా శుభాకాంక్షలు. మీ మన్నేపల్లి రిషికేష్, జనసేన జిల్లా అధికార ప్రతినిధి, కావలి. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజాసేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రపంచనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కలెక్టర్, ఏఎస్పేట, సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ.